తెలిసిన పవన్ కళ్యాణ్ పర్యటన టీవీస్ ప్రతిరేకిస్తున్న బాధితులకు అండ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఎల్లంపల్లి ఏం చేస్తున్నావు గురివాడలో పేకాటా క్లబ్లపై జరిగిన దాడిపై నాని సమాధానం చెప్పాలంటూ జనసేన డిమాండ్. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండే ముఖ్యమంత్రి జగన్ పండింగ్ మండలం వ్యతిరేకించి నేడు దానికి శంకుస్థాపన చేయడానికి ఏ విధంగా వస్తున్నారని దాన్ని ప్రశ్నించినందుకు రైతులకు అండగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 9వ తేదీన ఆ ప్రాంతంలో పర్యటించనున్నట్లు పిఎస్సి సభ్యులు పంతం నానాజీ కందుల దుర్గేష్ తెలిపారు. హితవుది ప్రభుడు పెడదేవుని పెట్టడం ఈ గలవాడి కనుక అదే రకంగా పెడదేవుని పెట్టారు. నెల రోజులుగా ఈ మధ్య తీశారు 144 సెక్షన్ సెక్షన్ 30 పెట్టి దివిస్ పరిశ్రమ అది కలిసి తీసుకొస్తాది. దానివల్ల చుట్టుపక్కల 20 కిలోమీటర్ రేడియస్ లో గాలి కలుషితమైపోతుంది, నీరు కలుషితమైపోతుంది, మత్స్యకారులు ప్రమాదంలో పడతారు, 20 వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఈ దివిస్ పరిశ్రమని నేను రానివ్వను, బంగాళాఖాతంలో కనిపిస్తాను, బంగాళాఖాతంలో కనిపిస్తాను, బంగాళాఖాతంలో కనిపిస్తానని 3 సార్లు చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ కాసులకి కక్కుర్చిపడి లోకల్లో ఈవెన్ వైసీపీ నాయకులు కూడా ఇష్టం లేనటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆ కోణంలో ఉన్న ప్రజలు ఎవరికి ఇష్టం లేనటువంటి కార్యక్రమం, ఎందుకంటే వాళ్ళ జీవితాలు బలైపోతాయి. దాని గురించి వారందరూ నిరాకరించ చేస్తా ఉన్నారు. శిబిరం 144 ఉన్నప్పటిలోకి వారు వెళ్తుంటే జరిగిన ఘర్షణలో ఒక్క ఈ రొక్కల మీదే కేసులు కట్టి అందులో కూడా జైల్లోకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ మీద తిరిగాడిసిన వాళ్ళ కేసులు. ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన వాడు చేతిలో ఓ కర్రో కొడలో కత్తో లేకుండా ఎవరు జైల్లోకి వెళ్ళరు కదండి. వాళ్ళంట మరణాయుధాలతో వెళ్ళారట దానికి. వాళ్ళు దాని మీద 307 కేసులు కట్టి ఈవేళకి కూడా వారు లోపల ఉన్నారు. ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అంతటా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం జరుగుతుందో చూడమని చెప్పి మమ్మల్ని పొక్కిన పక్షంలో మేము వెళ్ళడం జరిగింది.